ఆయన వాయిస్ షివరింగ్, అది ఎవరికైనా ఏజ్లో ఏజ్ ఫ్యాక్టర్ అది, సో దాన్ని ఏం మార్చలేం కాబట్టి. చివరి దశలో రామారావు గారు అప్పట్లో ఇంకా బాగా బేస్ అయిపోయింది వాయిస్, ఇలా పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడి ఈ రోజు మనందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడానికి రామారావు గారు ఇక్కడికి వస్తే నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నటుల నట సార్వ భౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంచి. ఏ దేశం ఎగిన ఎందు కాలిడిన పొగడ రాని తల్లి భూమి భారతిని నిలుపరాని తెలుగు జాతి నిండు గౌరవము అన్నారు. ఈయన ఇక్కడికి విచ్చేసిన ఎలైటెన్యూలో ప్రతి ఒక్కరిని ఆ విఘ్న వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు చల్లగా చూడాలని, ఆయన కృపా కటాక్ష మీద కురిపించాలని, ఇంకా సుఖశాంతులతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బ్రదర్.